హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రెడ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా 4 బ్రెడ్స్ని తీసుకోవాలండి, వైట్ బ్రెడ్స్. ఇప్పుడు మనం 4 బంగాళాదుంపలను తీసుకొని వాటిని బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని వాటిని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రావాలండి. అలా మెత్తగా వస్తే మనకి బ్రెడ్ రోల్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అది కొద్దిగా వేడైన తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని 2 వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. అవి 1 or 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతున్నాయండి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ముందుగా కొద్దిగా గ్రీన్ పీస్ని తీసుకొని ఒలిచిపెట్టుకోవాలండి. అవి ఇప్పుడు మనం పచ్చి గ్రీన్ పీస్ని యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రెడ్ రోల్స్లో. ఇవి ఆప్షనల్ అండి, యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది, యాడ్ చేయకపోయినా పర్లేదు, బ్రెడ్ రోల్స్ బాగుంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ముందుగా కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, సో కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అందులో మనం 5 to 6 వరకు జీడిపప్పుల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తాయండి. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ఉంది కదండి, ఇప్పుడు అది ఇందులో యాడ్ చేసి బాగా కలపాలి. ఆ గ్రీన్ పీసెస్, ఉప్పు, కారం అంతా మనకి బంగాళాదుంపకి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో మనం 2 tablespoons గరం మసాలా, 1 tablespoon జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం మన బంగాళాదుంపకు పట్టాలండి. పట్టే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes బాగా కలుపుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మనం అందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 minute అలా కలుపుకుంటే మసాలా రెడీ అయిపోయిందండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇంతలో మనం వైట్ బ్రెడ్ని తీసుకొని వాటిని సైడ్స్ ఉన్న బ్రౌన్ కలర్ అంతా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సైడ్స్ ఉన్న బ్రౌన్స్ మొత్తం కట్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసులను వీడియోలో చూపించిన విధంగా వాటర్లో అద్ది, చూడండి అవి వాటర్లో అద్ది ఇలా వెంటనే తీసేసుకొని 2 చేతులతో పిండాలండి. అలా పిండేసిన తర్వాత చూడండి, వాటర్ మొత్తం పోయే విధంగా పిండాలి. వాటర్ అసలు ఉండకూడదండి బ్రెడ్లో, ఆయిల్ పట్టేస్తుంది. సో అలా పిండేసిన తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న మసాలాను తీసుకొని సిలిండర్ ఆకారంలో ఉండ చేసుకొని దాన్ని మనం వాటర్ పిండిన బ్రెడ్ పీస్లో వేసి మొత్తం అలా వీడియోలో చూపించిన విధంగా ఒక సిలిండర్ ఆకారంలో చేసుకోవాలండి. చూడండి, బ్రెడ్ మొత్తం మసాలాకి కవర్ అయిపోయే విధంగా మనం చుట్టుకోవాలండి. అలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలా మనం అన్ని పీసుల్ని ఒక్కొక్కటిగా అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇంకొక బ్రెడ్ పీస్ని చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో. వాటర్లో అద్ది అలా వాటర్ మొత్తం పిండేసి మనం పిండిని తీసుకొని సిలిండర్ ఆకారంలో తీసుకొని దాన్ని మనం బ్రెడ్ మధ్యలో పెట్టి బ్రెడ్ మొత్తం కవర్ అయిపోయేటట్లు మనం చుట్టుకోవాలండి. బ్రెడ్ రోల్స్ చాలా చాలా ఈజీ అండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా చేయడం వల్ల
పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి. జస్ట్ బంగాళాదుంపతోనే చేస్తున్నాం మనం, బంగాళాదుంప అండ్ బ్రెడ్. ఇలా చేసుకొని మొత్తం రోల్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేస్తే అవి వాటర్ అంతా చల్లారిపోయి ఆయిల్ పట్టకుండా ఉంటుందండి. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం వీట్ అయిన తర్వాత మనం 2 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టాం కదండి బ్రెడ్ రోల్స్. ఈ ఆయిల్ కాగేలోపు అవి బ్రెడ్ రోల్స్ చక్కగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వాటిని మనం ముందు ఆయిల్ కాగిందో లేదో చూడాలండి. కొద్దిగా బ్రెడ్ వేసి చూద్దాం. ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు మనం రోల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం క్రిస్పీగా కావాలి అంటే ఆయిల్ని ఎక్కువసేపు కాగబెట్టి అందులో వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. నేను ఇక్కడ 2 టైప్స్ చూపిస్తున్నానండి, క్రిస్పీ అండ్ నార్మల్ బ్రెడ్ రోల్స్. మనకు క్రిస్పీ తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి అంటే మనం కొంచెంగా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా వాటిని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే అవి మనకు చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. అలా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ బాగా కొద్దిగా హీట్ అయిన తర్వాత, బాగా హీట్ అవ్వకూడదండి దీనికి, జస్ట్ ఇలా వేసుకొని 1 ఆర్ 2 మినిట్స్ 1 మినిట్ ఉంచితే సరిపోతుందండి. జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచండి, సరిపోతాయి. అలా జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకున్నామంటే అంత క్రిస్పీగా ఉండవండి, బట్ తినేటప్పుడు చాలా బాగుంటాయి. క్రిస్పీ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వండి. అంత క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు సెకండ్ మెథడ్ని ఫాలో అవ్వండి. 2 మెథడ్లో చేసుకున్న చాలా బాగుంటాయండి బ్రెడ్ రోల్స్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి, బాగుంటాయి. అంతే అండి, బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. వీటిని మనం సాస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మనం ఒక టిష్యూ పేపర్లో తీసుకుంటే కొద్దిగా ఆయిల్ అబ్జర్వ్ చేసినా కూడా ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుందండి. సో బ్రెడ్ రోల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.